పిహెచ్డి కంపల్సరీ కాదు అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్కి ఇది అఫీషియల్గా యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు అఫీషియల్గా చెప్పింది సో దీనికన్నా ముందు టూ థౌజండ్ ఎయిటీన్ రెగ్యులేషన్ని బేస్ చేసుకుని టూ థౌజండ్ ట్వంటీ వన్లో పిహెచ్డి కంపల్సరీ చేస్తారు అని చాలామంది చెప్పడం జరిగింది దీని గురించి అఫీషియల్గా ఎటువంటి న్యూస్ యూజీసీ కానివ్వండి లేకపోతే ఎడ్యుకేషన్ మినిస్టర్ కానీ ఇవ్వలేదు అని దీనికన్నా ముందు కూడా నేను చాలా క్లియర్గా స్పెసిఫై చేశాను దీనిపైన దాదాపు టెన్ వీడియోస్ దాకా మనం అప్లోడ్ చేశాం సో అదే నిజం చేస్తూ పిహెచ్డి కంపల్సరీ కాదు దీన్ని పోస్ట్ పోన్ చేయడం జరిగింది ఇదే విషయాన్ని మనకు ఈ ఆర్టికల్ ద్వారా యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అఫీషియల్గా చెప్పడం జరిగింది సో పిహెచ్డి అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్కి కంపల్సరీ కాదు సో ఇక్కడ మనం జీ న్యూస్ ఎలక్ట్రానిక్ న్యూస్ పేపర్లో చూసుకుంటే దీనికి సంబంధించి ఆర్టికల్ హైలైట్ చేశారు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు కోవిడ్ వల్ల ఈ పీహెచ్డి మ్యాండేటరీ అన్న ఈ రెగ్యులేషన్ని పోస్ట్పోన్ చేస్తున్నామో ఈ అకాడమిక్ ఇయర్కి ఇది అప్లికబుల్ కాదు అని చాలామందికి అకాడమిక్ ఇయర్ అంటే ఏంటో దానికి కూడా క్లారిటీ కావాలి దాని గురించి కూడా ఈరోజు నేను చెప్తాను దాంతోపాటు రిక్రూట్మెంట్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది దాని గురించి ఒక క్లారిటీ ఇస్తాను ఇక్కడ చూసుకుంటే మనకు స్టేట్ యూనివర్సిటీస్ సెంట్రల్ యూనివర్సిటీస్ అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్టేట్ యూనివర్సిటీస్ సెంట్రల్ యూనివర్సిటీస్ తెలంగాణలో ఉన్న స్టేట్ యూనివర్సిటీస్ సెంట్రల్ యూనివర్సిటీస్ అన్ని కలిపి దాదాపు మూడు వేల నుంచి నాలుగు వేల పొజిషన్స్ అయితే వేకెంట్గా ఉన్నాయి దీనికి ఫిలప్ చేసే దీన్ని ఫిలప్ చేసే విషయంలో మనకు ఖచ్చితంగా ఫ్యూచర్లో వితిన్ సిక్స్ మంత్స్లో ఒక నోటిఫికేషన్ వస్తుందని దీనికన్నా ముందు మనం చాలాసార్లు వీడియోస్ అప్లోడ్ చేశాం సో అయితే ఈ పొజిషన్స్కి పిహెచ్డీ కంపల్సరీ కాదు ఎంట్రీ లెవెల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్కి అయితే అసోసియేట్ ప్రొఫెసర్ జాబ్స్కి ప్రొఫెసర్ జాబ్స్కి ఖచ్చితంగా పీహెచ్డీ కంపల్సరీ నో డౌట్ అబౌట్ దట్ సో ఇదే విషయాన్ని ఇక్కడ ఈ ఆర్టికల్లో క్లియర్గా హైలైట్ చేసి చెప్పారు ఒకసారి మనము వేరే ఆర్టికల్ చూసుకుంటే అంటే హిందుస్థాన్ టైమ్స్లో పబ్లిష్ అయిన ఆర్టికల్లో కూడా ఇదే విషయాన్ని హైలైట్ చేయడం జరిగింది చూడండి అక్టోబర్ ఫోర్త్ ఇదే విషయాన్ని హైలైట్ చేయడం జరిగింది పిహెచ్డీ నాట్ మ్యాండేటరీ ఫర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ దీన్ని బేస్ చేసుకుని ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే మనకు ఇందులో క్లియర్గా ఏం మెన్షన్ చేశారు అంటే పిహెచ్డి కంపల్సరీ కాదు దీంతోపాటు మనకు వేరే కొన్ని ఆర్టికల్స్ కూడా ఉన్నాయండి ఇది ఒక హిందీ ఆర్టికల్ ఇందులో కూడా పబ్లిష్ చేశారు ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్కి పిహెచ్డీ కంపల్సరీ కాదు అని ఇక్కడ కూడా మెన్షన్ చేశారు అయితే టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ అకాడమిక్ ఇయర్ ఏదైతే ఉందో అంతవరకు మాత్రమే టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ అకాడమిక్ ఇయర్కి ఖచ్చితంగా పిహెచ్డి ఉండాల్సిందే అన్న విషయాన్ని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది దాన్ని బేస్ చేసుకొని మనకు ఇంకొక ఆర్టికల్ ఉంది చూడండి అసిస్టెంట్ ప్రొఫెసర్ పొజిషన్స్ కోసం పిహెచ్డి కంపల్సరీ కాదు అని ఒక న్యూస్ ఆర్టికల్ మన తెలుగులో కూడా మెన్షన్ చేశారు సో మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న యూనివర్సిటీస్ యొక్క నోటిఫికేషన్ త్వరలోనే రాబోతుంది దానికి సంబంధించి రిక్రూట్మెంట్ ఎలా ఉంటుందో అని ఇప్పుడు అందరి మైండ్లో ఒక డైట్ డౌట్ రైజ్ అయింది సారీ డౌట్ రైజ్ అయింది ఇప్పుడు మీరు ఇక్కడ లాజికల్గా ఆలోచిస్తే లెటర్స్ అజ్యూమ్ మీరు ఒక లాజికల్గా ఆలోచిస్తే లెటర్స్ అజ్యూమ్ మనకు దాదాపు మూడు వేల పొజిషన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ కోసం ఉన్నాయి అనుకుందాం మూడు వేల పొజిషన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ కోసం అంటే ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో దాదాపు టూ థౌజండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ ఉన్నట్టు తెలంగాణలో కూడా దాదాపు థౌజండ్ ప్లస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ ఉన్నట్టు స్టేట్ యూనివర్సిటీస్లో మాత్రమే దీని గురించి ముందు కూడా మనం వీడియోస్ అప్లోడ్ చేసాం అంటే ఓవరాల్గా మనకు త్రీ టు ఫోర్ థౌజండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ ఆంధ్ర తెలంగాణ స్టేట్ యూనివర్సిటీస్లో మరియు సెంట్రల్ యూనివర్సిటీస్లో ఉన్నాయి సో దీని రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి లాజికల్గా మీరే ఆలోచించండి ఇప్పుడు ఒక పొజిషన్కి ఒక పిహెచ్డి క్యాండిడేట్ అప్లై చేసుకుంటారు అదే పొజిషన్కి నెట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్ అప్లై చేసుకుంటారు ఎవరికి లాజికల్గా ప్రిఫరెన్స్ ఇస్తారో ఇది మీరే ఆలోచించాలి సో ఛాన్సెస్ పిహెచ్డి విత్ నెట్ వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి కానీ ఒక విషయం ఏంటంటే మనకు దాదాపు మూడు నుంచి నాలుగు వేల అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ కోసము మనకు ఎంతమంది అప్లై చేస్తారు పిహెచ్డి క్యాండిడేట్స్ పిహెచ్డి పర్సూయింగ్ క్యాండిడేట్స్ నెట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ సెట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ వీళ్ళందరూ కలిపి దాదాపు తెలుగు రాష్ట్రాల్లోనే ఎంత లేదని చెప్పినా లక్ష నుంచి లక్షన్నర్ర అంటే అప్రాక్సిమేట్గా వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ పీపుల్ ఉంటారండి పీహెచ్డి కంప్లీట్ చేసిన వాళ్ళు కానివ్వండి నెట్ క్వాలిఫైడ్ కానివ్వండి సెట్ క్వాలిఫైడ్ కానివ్వండి అప్రాక్సిమేట్గా మనం అలా ఆలోచిద్దాం సో మనకు మూడు వేల జాబ్స్కి దాదాపు లక్ష నుంచి లక్షన్నర మందిని ఇంటర్వ్యూస్ చేయాలి అంటే యూనివర్సిటీస్కి పాసిబుల్ అవుతుందా లాజికల్గా ఆలోచించండి సో ఈ రకంగా లక్ష నుంచి లక్షన్నర మంది యాస్పిరియంట్స్ని ఇంటర్వ్యూస్ చేయాలంటే టోటల్ ఇంపాసిబుల్ అవుతుంది కానీ దగ్గర దగ్గర ఒక సంవత్సరం పాటు టైం తీసుకుంటారు సో వీళ్ళందరినీ స్క్రూటనైజ్ చేయాలంటే ఓన్లీ పాసిబుల్ ఆప్షన్ ఏంటంటే ఎగ్జామినేషన్ ఎగ్జామినేషన్ ద్వారా వీళ్ళందరినీ స్క్రుటనైజ్ చేస్తే మనము ఆ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ని లాస్ట్లో ఒక జీరో తీసేసి ఫిఫ్టీన్ థౌజండ్కి మనం తగ్గించగలం ఫిఫ్టీన్ థౌసండ్ మెంబర్స్ని ఇంటర్వ్యూ చేయడం అంత కష్టమైన విషయం ఏం కాదు వెన్ కంపేర్ టు వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ పీపుల్ సో మనకు రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే పాసిబిలిటీ ఎక్కువ ఉంది అని మనకు ఒక లాజికల్గా ఆలోచిస్తే దీని ఆన్సర్ మనకు తెలుస్తుంది సో దీంతో పాటు మనకు అకాడమిక్ ఇయర్ అంటే ఏంటి చాలామంది నాకు మెసేజ్ చేశారో కాల్స్ చేశారో నేను అవుట్ ఆఫ్ ది స్టేషన్ ఉండడం వల్ల అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండడం వల్ల నేను వాళ్ళ కాల్స్ని ఆన్సర్ చేయలేకపోయాను కానీ ఈ వీడియో ద్వారా వాళ్ళందరికీ నేను ఆన్సర్ చెప్తున్నాను అకాడమిక్ ఇయర్ అంటే ఏంటి మనకు ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది జనవరిలో స్టార్ట్ అవుతుంది డిసెంబర్లో ఎండ్ అవుతుంది అకాడమిక్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అకాడమిక్ ఇయర్ మనకు జూన్ జూలై నుంచి స్టార్ట్ అవుతుంది ఏప్రిల్ మేకి ఎండ్ అయిపోతుంది దాని మధ్యలో ఒక వన్ మంత్ మనం హాలిడే తీసుకోవచ్చు అనమాట దాన్ని కొన్ని డిపెండ్స్ అపాన్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఈ రకంగా మనకు వేరీ అవుతుంది వన్ మంత్ అటు ఇటు కానీ మనకు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యేది జూన్ జూలై నుంచి అంటే ఈ ఇయర్ అకాడమిక్ ఇయర్ అంటే టూ థౌజండ్ ట్వంటీ వన్ జూన్ నుంచి స్టార్ట్ అయ్యి లేదా కరోనా వల్ల లేట్ కావడంతో జూలై నుంచి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ టూ మే జూన్కి ఎండ్ అయిపోతుంది దిస్ ఈజ్ అకాడమిక్ ఇయర్ ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ టూ లోపల తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్కి నోటిఫికేషన్ పడితే మీకు పిహెచ్డీ లేకపోయినా మీరు ఎలిజిబులే దాని తర్వాత ఏ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది జులై టూ థౌజండ్ ట్వంటీ టూ నుండి జూలై టూ థౌజండ్ ట్వంటీ త్రీ అంటే టూ ట్వంటీ త్రీ ఇయర్ యొక్క అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోతుంది అన్నమాట సో మనకు ఒకవేళ ఈ నోటిఫికేషన్ పడితే అది నెక్స్ట్ ఇయర్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ టూ లోపల ఈ నోటిఫికేషన్ మనకు పడి అది కంప్లీట్ అయిపోతే మనము నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి జాబ్స్లో చేరడానికి రెడీగా ఉంటామన్నమాట సో దీన్ని బేస్ చేసుకొని నాకు తెలిసినంత వరకు వెరీ సూన్ అంటే ఆంధ్రప్రదేశ్లో జనవరి టూ థౌజండ్ ట్వంటీ టూలో ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తానని చెప్పారు సో ఇన్ ద సేమ్ మేనర్ తెలంగాణలో కూడా విత్ ఇన్ సిక్స్ మంత్స్లో ఈ నోటిఫికేషన్కి సంబంధించి డెసిషన్ తీసుకుంటానని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో మనకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఖచ్చితంగా జాబ్ వేకెన్సీస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి ఈ జాబ్ వేకెన్సీస్ని ఫిల్ అప్ చేయకపోతే మనకు యూజీసీ నుంచి వచ్చే ఫండ్స్ ఏదైతే ఉందో అది ఆగిపోతాయి సో దీన్ని ఖచ్చితంగా ఫిల్అప్ చేయాలి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ సో దీన్ని బేస్ చేసుకుని మనకు ఎగ్జామినేషన్ పాజిబిలిటీ ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది లాజికల్గా ఆలోచిస్తే ఇంత లక్షల మందిని మనం ఇంటర్వ్యూ చేయాలి అంటే ఇట్స్ నాట్ పాసిబుల్ సో ఇందులో ఎగ్జామినేషన్ని కండక్ట్ చేసి మ్యాక్సిమం మెంబర్స్ని స్క్రూట్నైజ్ చేసే అవకాశం అయితే ఉంది దాన్ని బేస్ చేసుకొని మీ ప్రిపరేషన్ కూడా ముందుకు తీసుకెళ్ళండి ఈ ఆర్టికల్ యొక్క లింక్స్ని నేను వీడియో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను అది కూడా చూడండి మనకు వేరే ఆర్టికల్స్ని బట్టి చూస్తే మనకు ఖచ్చితంగా మనకు టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ అకాడమిక్ ఇయర్స్ నుంచి పిహెచ్డీ మ్యాండేటరీ చేయబోతున్నారో ప్రస్తుతానికి ఈ అకాడమిక్ ఇయర్స్కి అయితే పిహెచ్డీ నాట్ మ్యాండేటరీ దీన్ని బేస్ చేసుకొని ఈరోజు కాకపోయినా రేపైనా పిహెచ్డి మ్యాండేటరీ చేసేస్తారో అది హండ్రెడ్ పర్సెంట్ అన్డౌటబుల్ సో దాన్ని బేస్ చేసుకుని మీరు పిహెచ్డీ అడ్మిషన్స్ తీసుకోండి పీహెచ్డీలో జాయిన్ అవ్వండి మీకు చాలా మంచి పాసిబిలిటీ ఉంటుంది యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్తో చేరితే కెరియర్ పరంగా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ ఇన్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చితేనే ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సేషన్లో మెన్షన్ చేయండి చాలామంది కొన్ని వీడియోస్ని అప్లోడ్ చేయమని చెప్పారు మేము కొన్ని బిజీగా ఉండడం వల్ల కొన్ని రీజన్స్ వల్ల మేము అప్లోడ్ చేయలేకపోయాము వెరీ సూన్ వీ విల్ అప్లోడ్ ఆల్ దోస్ వీడియోస్ థ్యాంక్ యూ వెరీ మచ్ వీ విష్ యూ ఆల్ ది బెస్ట్ టేక్ కెర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ జై హింద్